మీరెందుకు నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు? నేను స్టూడియోకి వెళ్లే హడావిడిలో ఉన్నాను. ఏంటయ్యా ఇది, అసలు నీకేమైంది? ఈరోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఇక నీకు కెమెరా ఇవ్వను. నేను కొత్తగా కెమెరామెన్ అపాయింట్ చేయబోతున్నాను, నీకు కావాలంటే అతనికి అసిస్ట్ చేసుకో. నేను 6 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాను, ఇంకొకరికి అసిస్టెంట్గా పనిచేయడం నా వల్ల కాదు. ఈ పని కూడా నీకు లేకపోతే అప్పుడు లూసీని ఎలా ఫేస్ చేస్తావు? దాని గురించి మీకు అనవసరం. నీ వల్ల తన జీవితం నాశనం అయిపోతుంది. యూ డోంట్ డిజర్వ్ హియర్. నీ దగ్గర ఉద్యోగం దొరుకుతుందని కాదు, నేను ఈ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ ఎంచుకున్నది. మేమిద్దరం ఎలా బతుకుతామో ఏంటో అని మీరు కంగారు పడక్కర్లేదు. ఐ విల్ ఫైండ్ ఎ న్యూ జాబ్. అవును, స్టూడియోకి వెళ్ళొస్తా అన్నావుగా, త్వరగా వచ్చేసావేంటి? ఆర్కే తన ఫ్లాట్కి రమ్మన్నను పిలిపించాడు, ఇంకొకరికి అసిస్టెంట్గా నేను పనిచేయాలంట. అది వర్కౌట్ అవ్వదు, వద్దని చెప్పి వచ్చేసాను. ఏంటి? ఆ ఉద్యోగం పోయింది, రేపటి నుంచి మరో ఉద్యోగం కోసం వెతకాలి. మన ఖర్చులన్నిటికీ ఏం చేయాలి? ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం దొరకదా ఏంటి? ఒకవేళ దొరకపోయినా పర్వాలేదు, కానీ ఆయన స్టూడియోలో పనిచేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అప్పుడు ఆ కెమెరా? అది నాది కాదుగా, అది ఆయందేగా. అయినా నువ్వు సడన్గా జాబ్ మానేయడం ఏం బాలేదు. నేను అతని దగ్గరే పనిచేయాలని నువ్వు ఎందుకు నన్ను పట్టుపడుతున్నావు? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నా, ఈలోగా మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సరే, నేను ఇక బయలుదేరుతాను, స్టూడియోలో నాకు కొంచెం పని ఉంది. ఎక్కడికి నేరుగా వెళ్ళిపోతున్నారు? ఎవరు కావాలి? అబ్బాయిల్. అబ్బాయిలా? ఆయన అబ్బాయిలు కావాలంటే ఏ రెస్టారెంట్కో బార్కి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? హలో, స్ట్రైట్కి వెళ్ళి గట్టిగా హాఫ్ బాయిల్ నారు, వాడే వస్తాడు. నేనేం కరవాలి? ఓ, మీకు మాట్లాడడం రావట్లేదు సార్. ఈసారి చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఈ టెక్నిక్ ఇంకా మారలేదా? ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటారా?